ఒక ఆటగాన్ని వందేళ్లు గుర్తు పెట్టుకోవడానికి అతను వంద మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేదు ఒక గొప్ప ఇన్నింగ్స్ చాలు అతను కొట్టిన సిక్స్లు చేసిన విధ్వంసమే అతన్ని వందేళ్లు బతికిస్తాయి ప్రపంచ క్రికెట్ను ఆస్ట్రేలియా శాసిస్తున్న కాలంలో ఆస్ట్రేలియాను ఢీ కొట్టే జట్టు లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఏడు వరకు ఆస్ట్రేలియా అంటే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి ఇలా అందరినీ భయపెడుతున్న ఆస్ట్రేలియాను ఒకే ఒక్కడు వణికించాడు రెండు వేల ఏడులో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మూడు వందల నలభై మూడు భారీ స్కోర్ చేసింది ఛేదనలో న్యూజిలాండ్ నూట యాభై పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది ఆ టైంలో బ్యాటింగ్ వచ్చాడు జాకబ్ ఓరం ఆకాశాన్ని నల్లమబ్బు కమ్మేసినట్లు ఆస్ట్రేలియాను నల్ల జెర్సీతో కమ్మేశాడు ఎదురుగా ఏ బౌలరున చీల్చి చెండాడాడు ఓరం ఊచకోతకు ఆస్ట్రేలియన్లు మొదటిసారి భయపడ్డారు డెబ్బై రెండు బంతుల్లో నాలుగు ఫోర్లు ఆరు సిక్స్లతో నూట ఒక్క పరుగులు చేసి ఆసిస్ ను మొదటిసారి వణికించేశాడు ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచింది కానీ హీరో అయింది మాత్రం జాకబ్ ఓరం ఆ భయం ఆస్ట్రేలియాను చాలా కాలం వెంటాడింది